Hi, so ipudu nenu ee video lo green color daramu ante aa string anedi manam flowers pettadaniki daram ka green color di kavali kadandi kaadalu so adi ela allukovali anedi chupistanu two methods unnayandi two types unnai indulo modati demo manamu crochet tho alladam ochina vallaki crochet needle tho alladam ochina vallaki easy ga untundi idi so mundu oka mudi veskovali alaga dus mudi laga వేసుకున్న తర్వాత నీడిల్ ఇది క్రోచెట్ నీడిల్ అండి హుక్ కొంచెం పెద్దగా ఉంటుంది మగ్గం నీడిల్ కంటే కూడా ముందు హుక్ అనేది కొంచెం లావుగా ఉంటుంది ఎందుకంటే ఉల్లన్ థ్రెడ్ లావుగా ఉంటుంది కదా ఆ థ్రెడ్ని పట్టేలాగా ఉంటుంది సో ఇది వచ్చేసి 12 నెంబర్ నీడిల్ అండి సో చూడండి ఆ థ్రెడ్ని నేను బొటన వేలు చూపుడు వేలుకి మధ్య నుంచి తీస్తున్నాను థ్రెడ్ని పట్టుకుంటున్నాను హోల్డ్ చేయడం అనేది ఆ విధంగా పట్టుకుంటున్నాను నాకు అలా ఆ విధంగా అలవాటైంది కొంతమంది ఏమో చూపుడు వేలికి థ్రెడ్ని చుట్టేస్తారు కొంతవరకు చుట్టి ఆ తర్వాత కొంచెం కొంచెం వదులుకుంటూ అల్లడం మొదలు పెడతారు సో నేను ఇక్కడ కింద చూడండి రెండు ఫింగర్స్ మధ్యన ఈ థ్రెడ్ని పట్టుకున్నాను పైన ఏమో బొటన వేలు చూపుడు వేలు మధ్యన ఆ థ్రెడ్ని పట్టుకున్నాను సో మనం అల్లుతున్నప్పుడు ఏంటి అంటే ఆ థ్రెడ్ని మనం ఆ హోల్లో నుంచి ఫస్ట్ చైన్ నుంచి తీస్తున్నాం కదా ఆ హుక్ అనేది ముందుకుండాలి ఆ తర్వాత దానికి తగిలించి హుక్కి తగిలించిన తర్వాత హుక్ని వెనుకకు తిప్పాలి ఆ చైన్ నుంచి వస్తున్నటువంటి టైంలో మనం ఆ హుక్ని ముందుకు తిప్పాలి మళ్ళీ సో అలా సో ఆ విధంగా చేస్తే మనకి హుక్ నుంచి ఆ థ్రెడ్ అనేది పోకుండా గట్టిగా పట్టుకొని ఉంటుంది సో ఈ కింద రెండు ఫింగర్స్ మధ్యన చూడండి ఈ విధంగా పట్టుకుంటున్నాను నేను సో పైన ఏమో ఆరెంజ్ ఫింగర్స్ మధ్యన హుక్ని చూడండి హుక్ని ఎలా తిప్పుతున్నానో ఆ చైన్ నుంచి వస్తున్నప్పుడు వెనుకకు ఉండాలి తర్వాత ముందుకనాలి ఇది బేసిక్ అండి బేసిక్ చైన్ స్టిచ్ ఇది ముందు కొంతవరకు మనం ఈ విధంగా అల్లుకుంటే ఆ తర్వాత ఇది ఏంటంటే మనము ఆ గార్లాండ్ని ఇట్లా వదిలేసినప్పుడు కిందికి కొంచెం థ్రెడ్ ఈ విధంగా కనిపిస్తుంది కొంచెం బాగుంటుంది ఒకవేళ మనము అటు ఇటు కట్టాలి అన్నా కానీ బాగుంటుందని చెప్పి నేను ఇలా అల్లుతాను అంతే సో ఇది ఇట్లా చైన్ స్టిచ్ మనం వేసుకున్నా వేసుకోకపోయినా కానీ పర్వాలేదు డైరెక్ట్ స్టార్ట్ చేసినా కానీ ఏం కాదు కొంతవరకు ఆ విధంగా అల్లుతున్నాను సో మాకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఏంటి అంటే ఆ చైన్ స్టిచ్ కావాలి మాకు ఆ విధంగా చేయండి అని చెప్పేసి చెప్తారు వాళ్ళు సో అందుకని ఆ విధంగా చైన్ స్టిచ్ని ముందు నేను కొంత దూరం ఆ విధంగా అల్లుతాను ఇప్పుడు అసలైన కాడలు అనేటివి స్టార్ట్ చేస్తున్నాను సో ఆ చైన్ని మనం ఇందాక చిన్న చిన్నగా తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పొడవు లాగాలి సో లాగిన తర్వాత ఆ రైట్ హ్యాండ్ ఫింగర్ని చూడండి అక్కడ నీడిల్కి ఇట్లా పడుతున్నాను నేను గట్టిగా థ్రెడ్ ఊడిపోకుండా అట్లా పట్టుకోవడం వల్ల థ్రెడ్ జారకుండా ఉంటుంది ఇక్కడ ఒకటే హోల్ ఒకటే చైన్ నుంచి మనం చాలా తీసుకోవాలి చాలా అంటే నేను ఆల్మోస్ట్ ఒక 9 టైమ్స్ తీస్తానండి సో దానివల్ల 9 కాకపోయినా అట్లీస్ట్ 8 టైమ్స్ తీసినామంటే మనం 16 వస్తాయి సో కాడ అనేది కొంచెం మంచిగా బంతిపూకి బాగుంటుంది చూడడానికి పైన రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి ఆ ఫింగర్ దగ్గర ఉన్నటువంటి థ్రెడ్ని మాత్రం అసలు వదలొద్దు వదిలితే మాత్రం మొత్తం ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అసలు మనకు కరెక్ట్గా రాదు చూడండి అన్నీ వచ్చాయి ఇప్పుడు సో 2 4 6 7 8 9 10 11 12 13 14 సో ఇప్పుడు ఇంకొకటి వేస్తే మొత్తం 16 అవుతాయి సో ఈ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి మధ్య వేలిని చూడండి ఆ విధంగా మధ్యలో ఆపుతున్నాను నేను ఆపిన తర్వాత ఇందులో నుంచి చైన్ తీసిన తర్వాత మళ్ళీ అందులో నుండి సో తీసి ఇప్పుడు లాస్ట్ స్టెప్ మీరు వీడియో చూసుకుంటూ ట్రై చేయండి ఒకసారి ఈజీగా వచ్చేస్తుంది సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్లో అలాగే మనం చైన్
యాక్చువల్గా ఒక 1 మీటర్కి 31 ఫ్లవర్స్ 1 మీటర్కి 31 ఫ్లవర్స్ వస్తాయండి. ఈ విధంగా ఇంత స్పేస్ తీసుకుంటే మనం కాడలు ఇంకా కొంచెం చిన్నగా కావాలి, దగ్గరికి కావాలి అనుకుంటే మనం చైన్ అనేది కొంచెం చిన్నగా తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్. లేదు ఇంకా పెద్దగా దూరం దూరం కావాలి అనుకుంటే మధ్యలో ఒక 2-3 చైన్స్, చిన్న చైన్స్ వేసేయండి. వేసిన తర్వాత ఇలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళామంటే అప్పుడు మనకు దూరం దూరం కనిపిస్తాయి. సో మనం ఇక్కడ ఎక్కడికైతే మనం ఇట్లా ఒక రకమైన ముడి ఇక్కడ ఇప్పుడు చేస్తున్నాను కదా, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒక ఫ్లవర్ అన్నట్టు, అక్కడ వచ్చేది ఒక ఫ్లవర్. సో ఇప్పుడు మనం చేసుకున్న దానికి 2 ఫ్లవర్స్ వస్తాయి. సో ఇప్పుడు అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. మొత్తం 31 ఫ్లవర్స్ వచ్చేటట్టు నేను చేసేసాను. సో చివరన కూడా కొంచెం చైన్ స్టిచ్ ఆ విధంగా అల్లి కొంచెం ఎక్కువగా కట్ చేస్తున్నాను థ్రెడ్ని. సో లాస్ట్కి దాంట్లో నుంచి తీసేస్తే మనం ముడి వేయకున్నా కానీ సరిపోతుంది. ఇప్పుడు అయిపోయిందండి ఇది. సో 31 ఫ్లవర్స్ వస్తాయి వీటికి మనకు. సో దీనికి ఎలా పెట్టాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇది ఇంకొక ప్రాసెస్ అండి. క్రోచెట్తో అల్లడం రాని వాళ్ళకి, అందరికీ రాదు కదా అల్లడము. సో రాని వాళ్ళు ఏంటంటే ఒక 2 చైన్స్ తీసుకోండి. టూ చైన్స్ తీసుకొని మనం ఎంత పొడవైతే గార్లాండ్ దండ కావాలి అనుకుంటున్నామో అంత దూరంలో ఆ రెండింటిని పెట్టుకొని అక్కడ ఒక చిన్న ముడి వేసేయండి ఫస్ట్. ఆ తర్వాత ఎన్ని వరుసలు కావాలో అన్ని వరుసలు చుట్టేసేయండి. అంటే ఎంత లావు కావాలో అంత లావు వచ్చేంత వరకు మనం చుట్టుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటి అంటే కొంచెం థ్రెడ్ ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే 25 వరుసలు వచ్చేంత వరకు చుట్టాము మేము. సో మనం ఇందాక మధ్యలో ఒక ముడి వేసుకోండి, కరెక్ట్ మిడిల్లో చూసుకొని ఈ థ్రెడ్తో చిన్న ముడి వేసుకొని అక్కడికి దగ్గరికి కొంచెం మరీ అంత దగ్గర కాకుండా కొంచెం దూరంలో కట్ చేసేయండి. సో అట్లాగే మళ్ళీ నెక్స్ట్ పువ్వు మనం ఎంత దూరంలో పువ్వు పెట్టాలనుకుంటున్నామో అక్కడ కూడా ఒక ముడి వేసేసి ఆ విధంగానే మొత్తం ఎన్ని పువ్వులు కావాలనుకుంటున్నామో అన్ని పూలకు సరిపడ ముడులు వేసి కట్ చేసేయండి. సో క్రోచెట్తో అల్లితేనేమో మనకు కొంచెము ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్లేస్ అనేది గుబురుగా కనబడుతుంది ఇట్లా కాడలాగా మంచిగా. సో ఇలా చేస్తే కొంచెం పెట్టిన తర్వాత బాగానే కనిపిస్తుంది. సో మొత్తం నేను అన్ని ముడులు వేసేసాను. ఆ ముడి అనేది మనం పువ్వెక్కిచ్చిన తర్వాత కనిపించదు, సో ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా కనిపించదు అనేది ఏముండదు అన్నట్టు. సో ఈ విధంగా మొత్తం 31 ఫ్లవర్స్కి సరిపడా చేసేసాము. సో ఇప్పుడు ఆ థ్రెడ్ని అటు చివర ఇటు చివర తీసేసి దానికి చిన్న తాడు థ్రెడ్ని కట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఫ్లవర్స్ని ఎలా ఎక్కించాలో చూపిస్తాను. సో ముందు చేసుకున్నటువంటి ఈ దండ, సో ఈ క్రోచెట్ నీడిల్తో నేను ఎక్కిస్తున్నాను. క్రోచెట్ నీడిల్ లేకపోయినా కానీ మనం మామూలు సూదికి అది ఎక్కించైనా కానీ ఆ థ్రెడ్ని ఎక్కించైనా కానీ పెట్టుకోవచ్చు. సో మనం ఫ్లవర్ని వెనుకకి లాగుతున్నప్పుడు ఈ బొటన వేల్ని కొంచెం ఆ విధంగా అక్కడ పట్టుకోండి, బొటన వేలుతో పట్టుకొని లాగండి. ఎందుకంటే ఆ పెటల్స్ అన్నీ కూడా లోపలికి ముడుచుకుపోయినట్టు అయిపోతాయి మనం వెనుకకి లాగుతున్నప్పుడు. సో మధ్య వరకు ఇటు నుంచి మధ్య వరకు లాగండి, అటు నుంచి మళ్ళీ మధ్య వరకు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఒకటే వైపు నుంచి చివరి వరకు అనకుండా అట్లా చూసుకొని వేసుకుంటే మనం అటు నుంచి కొన్ని ఇటు నుంచి కొన్ని వేసేసుకుంటే సరిపోతుంది. బొటన వేల్ని మాత్రం ఖచ్చితంగా అట్లా పెట్టండి, లేకపోతే మొత్తం థ్రెడ్ అంతా కూడా మనకు ఆ పెటల్స్ అన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి. ఒకసారి చూసుకోండి, ఎక్కించిన తర్వాత కూడా ఆ పెటల్స్ని కొంచెం ఇట్లా మంచిగా వెడల్పుగా అనండి. ఒక్కొక్కటి ఎక్కించడం అంటే టైం చాలా పడుతుంది కదా, అందుకని మనం 3 కానీ 4 కానీ కలిపి కూడా ఎక్కించేయచ్చు. సో నేను 31 ఫ్లవర్స్ అంటే అటు చివర ఇటు చివర ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చేటట్టు చూసుకుంటాను. ఈ గార్లాండ్స్ ఎవరికైనా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో.
కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది డెకరేషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి గార్లాండ్స్, మనం ఫెస్టివల్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ. యాక్చువల్గా ఇక్కడ వరంగల్లో భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. సో అందులో ఏంటి అని అంటే, మనకు రాఖీ పౌర్ణమి రోజు, రాఖీ పౌర్ణమి రోజు అమ్మవారికి ఉల్లంతో చేసిన మాలలే వేస్తారు. సో అందుకని మేము రాఖీ పౌర్ణమి రోజు ఆ మాల తీసుకెళ్ళి వేసాము. పెద్ద దండ చూడండి, అది ఉల్లంతో చేసినటువంటిది. పెద్ద ఫ్లవర్స్, అవి చిన్నవి కాదు, పెద్ద ఫ్లవర్స్. పెద్ద ఫ్లవర్స్ది కూడా వీడియో ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇది అద్దాల మేడ అని భద్రకాళి టెంపుల్లోనే ఉంటుంది, అందులో వేసిన మాల. ఇదేమో వినాయక చవితి రోజు వినాయకుడికి వేశాము. సో ఇది ఇంకా నా ఎంగేజ్మెంట్ రోజు డెకరేషన్ అండి ఇంట్లో, ఇది రిలేటివ్స్ ఇంట్లో. సో ఇదేమో ఆర్డర్ వచ్చింది, ఇది కస్టమర్స్ పంపించింది. ఇవి పెద్ద ఫ్లవర్స్, ఇవి చిన్నవి రాధాకృష్ణులకి. చూడండి డెకరేషన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. న్యూ క్రాఫ్ట్స్ కోసం లక్ష్మీ ట్రెండీ క్రాఫ్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.